మీరు నా రెగ్యులర్ ట్రావెల్ అప్డేట్స్ కోసం నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కామెంట్లో ఉంటుంది. హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రాజు కన్నబోయినా ఫ్రమ్ రష్యా. సో మేము నిన్న రష్యాకి వచ్చినాం. ఆఫీషియల్గా ఇవాళ డే వన్, బట్ ఇవాళ ఎక్కడికి వెళ్ళట్లేదు. ఎందుకంటే నిన్న మేము రాగానే మొత్తం రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం, బట్ సిమ్ తీసుకొని బయటికి వెళ్ళినాము, ప్లస్ కరెన్సీ ఎక్స్చేంజ్ చాలా పనులు జరిగినాయి నిన్న, బట్ రెస్ట్ తీసుకోలేకపోయినాం. అందుకే ఇవాళ కొంచెం కూర్చొని నిన్న వీడియోస్ అవన్నీ ఎడిట్ చేసి అంతా కంప్లీట్ చేసుకున్నాం. రైట్ నౌ నేను కౌచ్ సర్ఫింగ్ త్రూ ఇప్పుడు మాస్కోలో నా గెస్ట్ దగ్గర ఉన్నా. బేసిక్గా నేను ఫోర్ నైట్స్కి యాక్సెప్ట్ గుడ్ చేసి ఉండే, బట్ మా హోస్ట్కి కొంచెం వేరే పని ఉండడం వల్ల బయటకు వెళ్తుండు. సో నో ప్రాబ్లం. మాకు నిన్న నుంచి వాడి వరకు చాలా మంచిగా చూసుకున్నాడు. మేము మెట్రో దగ్గర అంటే లైక్ ఇండియా నుంచి ఇక్కడ వరకు రాగానే మెట్రో స్టేషన్ వరకు వచ్చి వెయిట్ చేసిండు. అక్కడ నుంచి ఇంటికి తీసుకొచ్చిండు. సిమ్ కార్డ్స్ దగ్గర చాలా, మా దగ్గర మనీ లేకుండా సిమ్ కార్డ్స్ దగ్గర హెల్ప్ చేసిండు. అండ్ ఫుడ్ దగ్గర అన్ని విషయాలలో చాలా హెల్ప్ చేసిండు. అండ్ ఫుల్ కోఆపరేటివ్. ఇంకొన్ని పని, అర్జెంట్ పని ఉండడం వల్ల బయటకు వెళ్తుండు. సో తప్పదు, ఇంకా వాళ్ళ పని వాళ్ళకి ఇంపార్టెంట్ కదా. సో ఇది. అండ్ ఒక్కసారి వెళ్ళే ముందు మన హోస్ట్ యొక్క ఇల్లు మొత్తం చూపెట్టి అట్నే మనతో ఒక రెండు మాటలు మాట్లాడేస్తా. చాలా మంచోడు అసలు. అది ఒకసారి చిన్న రూమ్తో. సో మామూలుగా ఇది మెయిన్ గేటు. ఇట్లా లోపలికి రాగానే ఇక్కడ జాకెట్స్ ఇవన్నీ వేసుకుంటారు. సో ఇది మన జాకెట్. అండ్ ఇక్కడ ఒక మిర్రర్ ఉంది. అండ్ నా బ్యాగ్ ఇవన్నీ ఇక్కడే పెట్టేసుకున్నాము, అక్కడ షూస్. సో ఇట్ సైడ్ చూసుకుంటే ఇది ఎలక్ట్రిక్ స్కూటరు. మన హోస్ట్కి చాలా ఇష్టం అంట ఎలక్ట్రానిక్ స్కూటర్స్ ఇవన్నీ. అండ్ ఇక్కడ ఒక వాషింగ్ మిషన్ ఉంది. సో ఇట్ సైడ్ చూసుకుంటే మనకు ద ఫేమస్ ప్లేస్ బాత్రూమ్. అండ్ అనుకున్నట్టుగానే ఇక్కడ మనకు ఓన్లీ తుడుచుకోవడానికి పేపర్ మాత్రమే ఉంది. సో మనం ఏదైనా బాటిల్ అని ఏదైనా అరేంజ్ చేసుకోవాలి, లేదంటే చాలా కష్టమవుతుంది. ఇది టబ్. సో ఇది బాత్రూమ్. అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే ఇది మెయిన్ ఏరియా, ఇది లివింగ్ ఏరియా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బెడ్ ఉంది కదా, ఇది మనకు అంటే ఇది మన కోసమే బేసిక్గా. ఇక్కడ చూసుకోవచ్చు ఒక టీవీ, ప్లే స్టేషన్ అండ్ మంచి స్పీకర్స్ ఇవన్నీ. అండ్ ఇది ఒక చిన్న కిచెన్. సో ఆల్రెడీ నేను నిన్న అక్కడ కాఫీ అవన్నీ చేసిన మీరు చూస్తుంటే. సో ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంది అసలు. చెట్లు ఇవన్నీ, ఇక్కడ వర్క్ చేసుకోవడానికి స్పేస్, ఒక డెస్క్ ఉంది. సో ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకొని తినుకుంటా వర్క్ చేసుకుంటుండు. సో ఇది. అండ్ కబోర్డ్స్ అండ్ ఫ్రిడ్జ్లో కొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో దీంట్లో మేము నైట్ పడుకున్నాము. ఇది కొత్త టేబుల్, మన స్టాఫ్ తెప్పించిండు, ఇది సెటప్ చేస్తూ ఉండు. సో ఇది. అండ్ ఇక్కడ మెయిన్ వర్క్ స్టేషన్. హీఈస్ ఆల్వేస్ బిజీ విత్ వర్క్, రైట్? సో వర్క్ చేసుకుంటుండ్రు, డిస్టర్బ్ చేయొద్దు. అండ్ అటు సైడ్ బాల్కనీ. అండ్ ఇది పర్సనల్ రూమ్. సో లోపలికి అవసరం లేదు, మనం వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది. అండ్ ఒక క్యాట్ కూడా ఉంది. వెర్ ఇస్ ద క్యాట్? ఇంట్రడ్యూస్ అబౌట్ cat. The cat. Yeah. Plusha is a former stray cat. I picked her up from the streets exactly 1 year ago. She's from the streets? Yes, from the streets. She's turning 4 years today, because today, in the 2020, I picked her up from the streets. That is why she's the birthday girl today. Oh, happy birthday. Yes, happy birthday. She's very calm, very peaceful. Of course, of course. Yes, she's... పడుకొని ఉంది చాలా సైలెంట్గా, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా, మమ్మల్ని కూడా డిస్టర్బ్ చేయకుండా జస్ట్ పడుకుంటుంది. అండ్ అక్కడికి వచ్చి ఫుడ్ తినేస్తుంది అంతే. పాడ్కాస్ట్ చేస్తాడు, కొంచెం మ్యూజిక్ కూడా ప్రొడక్షన్ చేస్తాడంట. ఆల్వేస్ బిజీ మ్యాన్. స్టాస్, థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్. దిస్ ఈజ్ మై ఫస్ట్ కౌస్ట్ సర్ఫింగ్. యూ ఆర్ వండర్ఫుల్. బేసిక్లీ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ మచ్ కోఆపరేషన్ ఫ్రమ్ యూ. ఐ డోంట్ నో, దిస్ ఫస్ట్ టైమ్ ఇన్ రష్యా, సో నో వన్ నోస్ మీ. సో యు ఆర్ అమేజింగ్. యూ డెఫినెట్లీ కమ్ టు ఇండియా అండ్ యూ హ్యావ్ టు కాంటాక్ట్ మీ. We both will take to amazing places in India. And it's cheaper. It's cheaper. Right. Compared to Russia, it's very cheaper. Uh-huh. Definitely, you have to come to India. Yes, I will. Do you want to say anything to Indian audience? Well, namaste. Namaste, India. The only word I know in Indian, because I do yoga. Okay, I'll say one thing. Telugu vallandaru bagunnara. Telugu vall? Telugu. తెలుగు వాళ్ళు అందరూ బాగున్నారా? బాగున్నారా. సో ఇది ఇంకా మనం ఒక 5-10 మినిట్స్లో ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం.
అండ్ మేము ఆల్రెడీ వేరే ఒక హాస్టల్ కూడా చూసుకున్నాం, హాస్టల్ దగ్గరికి వెళ్తాం. వన్స్ మేము హాస్టల్ రీచ్ అయిపోతే అక్కడ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాం. ఫుడ్ కొంచెం ప్రాబ్లమ్ ఉంది, రాను ఒక రెండు మూడు రోజులలో అది కూడా ఫిగర్ అవుట్ చేసేద్దాం. యాక్చువల్లీ దిస్ ఇస్ ఇండియన్ ఇండియన్ మరి yes I have some already but not the chain. This for you only. Yes. So I oh, oh Gandhi. Yeah, Gandhi. That's Gandhi. This memory. Uh-huh. This is a memory. Rupees. So keep it. How much rupees is the ruble? This is 10 rupees only. Same, almost equal. Ah, 1 ruble equal to 1 rupee. Almost, oh. Almost that, equal. That's very simple. Thank you. Almost equal. Thank you very much. Thank you. Okay, bye. Yeah. Have a great thank day. Thank you. Yes, bye. బాయ్ చెప్పేసినాం, వెళ్తున్నాం ఇంకా. సో మళ్ళీ రోడ్ల మీదకి వచ్చేసినాం. బ్రో ఎట్లా అనిపించింది ఫస్ట్ కవర్ సర్ఫింగ్? కొంచెం అంటే మనం ఓపెన్గా ఉండలేము, బట్ అంటే కొన్ని కావాలనుకుంటే కొన్ని తప్పదు తప్పదు. నాకైతే చాలా మంచిగా అనిపించింది, బట్ మనోడు ఫుల్ బిజీ. మనోడు మన పని ఆయన పని ఆయన చేసుకుంటుండు. మాకు చాలా టెక్నికల్ గా చాలా హెల్ప్ చేసిండు, అంతలా హెల్ప్ చేసాడు, కుదిరినంత హెల్ప్ చేసిండు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, ఇక్కడ మనం చెప్పుకోదగ్గది ఏంటంటే, ఆయన ఎవరు మనకు తెలియదు, మనం ఎవరు ఆయనకు తెలియదు. అవును, ఒక ముక్కు మొహం తెలియని వ్యక్తికి షెల్టర్ ఇచ్చి గ్రేట్ గ్రేట్. ఇంకా ఇంకోటి ఏంటంటే, కౌచ్ సర్ఫింగ్ లా రిఫరెన్సెస్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు జనాలు. మనకు సింగిల్ రిఫరెన్స్ లేదు, ఫస్ట్ టైం కౌచ్ సర్ఫింగ్ లేదు ఆఫ్ కోర్స్. సో ఇది మా ఫస్ట్ కౌచ్ సర్ఫింగ్. నాకైతే చాలా మంచిగా అనిపించింది, అంటే ఎవరి పనులలో వాళ్ళు ఉన్నా సరే కుదిరినంత హెల్ప్ అయితే మాకు చేసిండు. ఆయన పని ఆయన చేసుకున్నాడు, మాకు ఎక్కడ ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ దిగాలి, ఎక్కడ తినాలి అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. వన్ ఆఫ్ ద బెస్ట్ మెమొరీ, అంటే ఫస్ట్ది ఎప్పుడు ఎప్పటికీ ఫస్ట్ది ఎప్పుడు బెస్టే ఉంటుంది కదా. సో చూడాలి, ఇలాంటి ఇంకా చాలామందిని ఈ ట్రిప్లో మనం కలవబోతున్నాం. థ్యాంక్ యూ స్టాస్, ఒకవేళ నువ్వు ఈ వీడియో చూస్తుంటే నువ్వు చూడవు ఎట్లా అర్థం కాదు చూసినా. సో ఇది ఒకవేళ మీరు కూడా ఒకవేళ మీకు కౌచ్ సర్ఫింగ్ రిలేటెడ్ వీడియో కావాలి అంటే చెప్పండి, ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. అంటే అది ఎట్లా వర్క్ చేస్తుంది, మనం ఎట్లా చేయాలి ఏంది అనేది కంప్లీట్ గైడ్ లాగా అది. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మెట్రో తీసుకొని మన హాస్టల్ దగ్గరికి వెళ్ళాలి. మేము హాస్టల్లో ఆన్లైన్ ఏం బుక్ చేయలేదు, జస్ట్ ఫొటోస్ చూసుకున్నాము. ఒకసారి అక్కడికి వెళ్ళాక అంత బాగుంది అని అంటే అక్కడ హాస్టల్లో ఉంటాం. అది మ్యాటర్, మళ్ళీ బరువెత్తుకున్న భుజాల మీద ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. చలో మెట్రో. ఇప్పుడు మనం నియర్ బై మెట్రో స్టేషన్కి వచ్చినాం, వెనక కనిపిస్తుంది కదా. ఈ మెట్రో స్టేషన్లో కింద ఉంది బేసిక్గా అండర్గ్రౌండ్ మెట్రో అనమాట. మనం కిందికి వెళ్ళి మెట్రో ఎక్కొచ్చు. అండ్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్ స్టేషన్లో వెనక అడుంది కదా, అక్కడ మనం నిన్న ఉమాబ్రోని అక్కడనే ఎక్కించినాము. అండ్ ఇవాళ మనం ఇక్కడ నుంచి వెళ్తున్నాము. అది చినుకులు కూడా పడుతున్నాయి. చలో ఇంకా. సో ఇక్కడ టికెట్ తీసుకున్నాము, మాకు స్టాస్ ఒక కార్డు ఇచ్చిండు మెట్రో కార్డు, దాంట్లో రీఛార్జ్ చేయించుకున్నాము 200 రూపాయలు. స్టాస్ ఏం చెప్పిండంటే ఒక్క కార్డు మీద ఇద్దరు వెళ్ళొచ్చు అన్నారు. ఇక్కడ అడిగితే వాళ్ళకి క్లారిటీ లేదు, అర్థం అవ్వట్లేదు బేసిక్గా. ఇప్పుడు అదే మాట్లాడుతున్నాం వెనుక లోకల్స్తోని. ఒకవేళ ఒక కార్డ్ మీద ఇద్దరు వెళ్ళొచ్చు అంటే ఒకే కార్డు మీద ఇద్దరు వెళ్తాం, లేదు అంటే ఇంకొక కార్డు ఎక్స్ట్రా తీసుకోవాలి. 50 రూపాయలు ఫర్ సింగిల్ కార్డు. ఇద్దరు ముగ్గురు లోకల్స్ ఉన్నారు. ఇంకో కార్డు తీసుకున్నా తీసుకో. ఎనకేమైందంటే ఇద్దరు వెనక లోకల్స్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర ఒక కార్డు ఉంది, దాంట్లో 1000 రూపాయలు ఉన్నాయి, ఇది తీసుకొని మాకు 1000 రూపాయలు ఇవ్వండి అన్నారు. సో మనకి ఇప్పుడు అంత అవసరం లేదు, ఒక 200 రీఛార్జ్ ఉంటే సరిపోద్ది. అట్లనే ఇంకొక కార్డు తీసుకుంటున్నాం, కార్డుకి 50 రూపాయలు ఆల్రెడీ చెప్పినాను కదా, 50 రూపాయలతో కార్డు తీసుకొని ఒక 200 రూపీస్ అట్లా రీఛార్జ్ చేసుకుంటున్నాం. పైన మా బ్యాగులు మొత్తం స్కాన్ చేశారు, అన్ని లోపల ఒక డబ్బాలో పెట్టి స్కాన్ చేసి ఏం లేదని పంపించేశారు. సో అటొక రూట్ ఉంది, ఇటొక రూట్ ఉంది, మనం వెళ్ళే రూట్ ఇట అనేది కనుక్కోవాలి. అది మనమే వస్తాలంట. మెట్రో ఎక్కేసినాం, ఇక్కడ నుంచి 8వ స్టాప్లో దిగాలి, దాని తర్వాత మళ్ళీ మనం బస్ తీసుకొని వెళ్ళాలి. నిన్న ఆల్రెడీ మనం ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన రూటే ఇది, సేమ్ రూట్లో మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం. సో వచ్చేసినాము అలెగ్జాండర్ ఇట అండర్ గ్రౌండ్ మెట్రో మేము వచ్చింది ఇప్పుడు. మెట్రోల నుంచి బయటకు వచ్చేసినాం, చాలా అండర్ గ్రౌండ్స్ ఉన్నాయి, ఎటెలాలో కూడా అర్థం కాదు, అన్ని బోర్డ్స్ ఉన్నాయి. మేము ఆ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసుకొని దాని డైరెక్షన్ బట్టి నడుచుకుంటూ వచ్చినాం. ఎగ్జిట్ 4లోకి వెళ్ళి బయటకు వచ్చినాం. బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ ఒక మంచి బిల్డింగ్ ఉంది, రైట్ సైడ్ కూడా ఒక చర్చ్ అనుకుంటా.
చాలా బాగుంది, చూపిస్తే చూడండి. బస్ ఎక్కినాం, బస్ ఎక్కిన తర్వాత మన దగ్గర మెట్రో కార్డు ఉంది కదా, అదే కార్డు ట్యాప్ చేస్తే 23 రూపీస్ కట్ అయింది. డెస్టినేషన్కి వెళ్తున్నాము. మొత్తానికి వచ్చేసినాము, చిన్న చిన్న చినుకులు కూడా పడుతున్నాయి, వర్షం స్టార్ట్ అయ్యే లోపు వెళ్ళిపోవాలి. గుడ్ న్యూస్ హాస్టల్ వెళ్తున్నాం. గుడ్ న్యూస్ హాస్టల్ అంటే దాని పేరు ఇప్పుడే తెలిసింది మాకు. యాప్లో వీళ్ళ లాంగ్వేజ్లోనే ఉండే బోర్డు మాత్రం గుడ్ న్యూస్ హాస్టల్ అని బోర్డు ఉంది. వెళ్తున్నాం. ఒక క్లోజ్డ్ ప్లేస్ ఉంది, పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అసలు ఇక్కడ హాస్టల్ ఉంటుందని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో మొత్తానికి హాస్టల్కి వచ్చేసినాము. చాలా దూరం నడుచుకొని వచ్చిన తర్వాత అంటే ఇది టెంపరీగా మాత్రమే తీసుకున్నాము, మేము సడన్గా బయటకు వచ్చేసినాం మాకు తెలియదు కాబట్టి. సో చిన్న రూమ్, ఇట్లా ఒక పైన ఒక బెడ్ కింద ఒక బెడ్ 500 రూపీస్. మేబీ ఒక రోజు అట్లా ఉండి మేము మళ్ళీ సిటీ ఎట్లయినా ఎక్స్ప్లోర్ చేస్తాం కాబట్టి వేరే దగ్గర తీసుకునే ఆప్షన్ ఉంటుంది ఇది. అండ్ ఇంక ఇప్పుడు చేయాల్సింది కూడా ఏం లేదు, రేపు మార్నింగ్ మళ్ళీ బయటకు వెళ్ళాలి. ఇంకా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే, ఒకవేళ నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్. గేమ్ చేయాలనుకుంటే అది చేయొచ్చు. అండ్ మీరు నన్ను పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, కింద లింక్ ఉంటుంది. థ్యాంక్ యూ, కలిసి నెక్స్ట్ వన్. బై బై. మీరు నా రెగ్యులర్ ట్రావెల్ అప్డేట్స్ కోసం నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, లింక్ డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కామెంట్లో ఉంటుంది.